Look at verse 8. ఎనిమిదవ వచనం చదువుకుందాం. Well, what sayeth it? The word is nigh thee, even in thy mouth and in thy heart. That is the word of faith which we preach. అదేమని చెప్తున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. Remember, it says the word. What word is this? ఇక్కడ వాక్యము అని మాట్లాడుతున్నాడు. ఏ మాట ఇది? This is the word of faith. ఇది విశ్వాస సహితమైన మాట. The word is nigh thee. ఆ వాక్యము నీ యొద్ద ఉన్నది. Even in thy mouth. నీ నోటిలో ఉన్నది. And in thy heart. నీ హృదయములో కూడా ఉన్నది. That is the word of faith. అది విశ్వాస సహితమైన వాక్యము. Which we preach. మనం ప్రసంగించే వాక్యం. It's the word of faith. ఆ విశ్వాస సహితమైన వాక్యం. Church, remember, anything that is received from the Lord is received by faith. దేవుని నుంచి పొందుకునే ప్రతిది కూడా విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకోగలుగుతాం. And it is first released by a word. ఆ మొట్టమొదటి మాట అనేటటువంటి విడుదల చేయబడుతుంది. So if you want to receive anything from God, it is received by applying your faith. దేవుని నుంచి ఏదైనా మీరు పొందుకోవాలనుకున్నట్లయితే మీ విశ్వాసాన్ని మీరు అక్కడ సాధకం చేసి మాత్రమే పొందుకోగలుగుతారు. So it is by faith we possess the promises. కాబట్టి విశ్వాసం ద్వారా మాత్రమే వాగ్దానాలను మనం స్వాధీనపరచుకుంటాం. The book of Hebrews says they could not possess and they could not enter into their rest because of their unbelief. వారి అల్పవిశ్వాసం ద్వారా మాత్రమే, అవిశ్వాసం ద్వారా వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారని హెబ్రీయుల గ్రంథం మాట్లాడుతుంది. So if you want to enter in and you want to enter into the rest or you want to possess what God has promised, it's only done by faith. అయితే నువ్వు దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందుకోవాలనుకున్నట్లయితే, ఆ విశ్వాసంతో ప్రవేశించాలనుకున్నట్లయితే, విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని పొందుకోగలుగుతావు. Where is this faith? అయితే విశ్వాసం ఎక్కడ ఉన్నది? It is called the word of faith. విశ్వాస వాక్యం అని మాట్లాడుతుంది ఇక్కడ. What do? You say, I believe, I believe, I believe. నువ్వేం చేస్తావు? నేను నమ్ముతాను, నమ్ముతాను అని చెప్తుంటావు. Or do you keep denying the existence of the negative? లేదా వ్యతిరేకమైన విషయాలను మీరు లేవని అనుకుంటుంటారా మీరు? When you're sick, you say, I'm not sick, I'm not sick, I'm not sick. Is that faith? నేను ఉన్నప్పుడు నేను రోగం లేదు, నాకు లేదు అని చెప్తుంటారా? Denial is not faith. అది ఒప్పుకోకపోవడం అనేది విశ్వాసం కాదు. I'm just saying, I believe is not faith either. నమ్ముతాను, నమ్ముతాను అని చెప్పడం కూడా విశ్వాసం కాదు. So you got to understand what is faith and how to apply this faith to possess. అయితే పొందుకోవడం కోసం ఏ విశ్వాసాన్ని ఏ విధంగా క్రియల్లో పెట్టాలి, విశ్వాసం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిగా. Don't expect me to talk everything tonight because if I start it'll be a series. అయితే ఇది నేను ప్రారంభించినట్లయితే ఇది ఒక సిరీస్ గా మార్చబడుతుంది. కొంచెం దీని గురించి మనం మాట్లాడుదాం. I'm going to give you a very small clue tonight. అయితే రాత్రి వేళ చిన్న ఒక క్లూ ఇస్తాను మీకు నేను. See, it says over here ఇక్కడ విశ్వాస that the word of faith is nigh you. ఆ విశ్వాస వాక్యము మీ యొద్ద ఉన్నది మాట్లాడుతున్నాను. This faith that you would need to possess the promise that God gave you is not far from you. అయితే కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్న నువ్వు పొందుకోవడం కోసము అది చాలా దూరంలో లేదు, ఈ విశ్వాస సహితంగా నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. Somebody say it is nigh me. ఇది నా యొద్ద ఉందని మీరు చెప్పండి. So it's nigh me. ఇది నా యొద్ద ఉంది. That means it's near me. అనగా అది నా యొద్ద ఉందని అర్థం. Well, it's not only near you, it's in you. అయితే నీ దగ్గర కూడా కాదు, నీ లోపల ఉంది. Look at this. It says what say that the word is nigh thee even in thy mouth. అది ఏమని చెప్తున్నది? ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను ఉండి ఉన్నది. And in thy heart. అది నీ హృదయములో కూడా ఉండి ఉన్నది. Which is the word of faith which we preach. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. So this word of faith. ఈ విశ్వాస వాక్యము. Is in your mouth. నీ నోటి. And in your heart. నీ నోటిలో ఉన్నది, నీ హృదయములో ఉన్నది. Now if you go to verse 10 it says. ఇప్పుడు 10వ వచనాన్ని చూసినట్లయితే. For with the heart man believeth unto righteousness. నీతి కలుగునట్లు మనుషుడు తన హృదయములో విశ్వసించును. The mouth confession is made unto salvation. రక్షణ కలిగినట్లు తను నోటితో ఒప్పుకుంటాడు. So number 1, you got to believe in your heart this word that is preached. అది ప్రసంగించబడినటువంటి ఈ వాక్యాన్ని మీ హృదయంలో మీరు విశ్వసించాలి. The word that is preached is the word of faith. ప్రసంగించినటువంటి వాక్యము విశ్వాస వాక్యము. When we say that you know from the word of God, దేవుని వాక్యం నుంచి అని మేము చెప్పినప్పుడు, that God says that if I bring my tithe he will open the windows of heaven and pour out a blessing. నీ దశమాలు సమర్పించినట్లయితే ఆకాశ వాక్యాలను విప్పి నేను ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. There are two things you can do. అయితే రెండు విషయాలు మనం చేయవచ్చు. One, you can believe it for what God said. మొట్టమొదటి దేవుడు చెప్పిన వాక్యాన్ని మీరు నమ్మవాలి. Or you can try to analyze it with your mind and say, well, I don't think it'll work because I can't see how it can work. లేకపోతే నీ మనసులో దాన్ని విశ్లేషిస్తూ ఇది అంత పనిచేది అనుకుంటున్నాను మీరు ఆలోచించవచ్చును. First of all, let's settle this. అయితే మొట్టమొదటి దీన్ని మనం తీర్మానించుకుందాం. Faith does not make sense. విశ్వాసము అర్థవంతంగా ఉండకపోవచ్చును. Somebody say amen. Amen చెప్పండి. Faith produces, the word produces faith. ఆ వాక్యము విశ్వాసాన్ని కలగచేస్తుంది. And faith, that you know, it makes no sense, it does not make
any sense. ఇక విశ్వాసము అంత అర్థసహితంగా మనకు ఉండకపోవచ్చు. It has to be believed. కానీ తప్పకుండా నమ్మబడాలి అది. So if God said it, I have to receive it. దేవుడు చెప్పినట్లయితే నేను దాన్ని తప్పకుండా పొందుకుంటాను. How do I know God said it? దేవుడు చెప్పడని ఏ విధంగా తెలుస్తున్నాను? It's in the word. అది వాక్యంలో ఉంది కాబట్టి. So if the word says it, అంటే వాక్యము సెలవిస్తున్నట్లయితే, I believe it. నేను దాన్ని నమ్ముతాను. The word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, I was healed by his stripes. నేను పొందిన గాయాలను స్వస్థత పొందుకుంటాను. But my body says, అంటే నా శరీరం చెప్తుంది, you are sick. నువ్వు రోగగ్రస్తుడవు. I deny sickness. నేను రోగం నేను లేనని చెప్తాను. No, you don't deny sickness. అలా నువ్వు దాన్ని తృణీకరించావు. But you deny the right for sickness to dominate your body. అయితే నీ విశ్వాసాన్ని నీ శరీరాన్ని ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఆ రోగంను తృణీకరిస్తావు. So denying sickness is not living in faith. అయితే కాబట్టి రోగం లేదని చెప్పడం ద్వారా విశ్వాసాన్ని విశ్వసించడం కాదు. But prohibiting sickness from dominating and telling you how to live is what we need to do. Aitha manam cheyavalsina managa manam aa vishayanni manam adhigaminchi viswasamlo jeevinchadame manam cheyavalsina karyamainadi. Go to 2 Corinthians chapter 4 now. Rendava Corinthians 4 vadham telusukundam ippudu. While verse 18. 18th vachanam. While we look not at the things which are seen but at the things which are not seen, for the things which are seen are temporal but the things which are not seen are eternal. అయితే కనిపించేటువంటి విషయాలన్నీ కూడా, దృశ్యమైనటువంటి విషయాలన్నీ కూడా, కనిపించిన విషయాలన్నీ కూడా కొంతవరకు ఉంటాయి, తర్వాత అదృశ్యమైన విషయాలన్నీ కూడా నిత్యంలో ఉన్నాయి. Look at this carefully. చాలా జాగ్రత్తగా వినండి. While we look not at the things which are seen. దృశ్యమైనటువంటి విషయాలు మనం చూసినప్పుడు అవి అనిత్యం. There are some things that are seen. అనేక దృశ్యమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. These are facts. అవి సత్యమైనటువంటి విషయాలు. While we look not at them. అయితే మనం వాటిని చూడనటువంటి సందర్భంలో, that means this man is making a choice. అనగా ఈ మనిషిడు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. He is choosing not to give cognizance, not to look at that which is seen by the natural eye. సహజమైనటువంటి నేత్రాలు కనిపిస్తున్నటువంటి ఆ విషయాలను చూసి మాత్రమే తీర్మానం చేసుకోవాల్సినటువంటి స్థితిలో ఈ మానవుడు లేడు. While we look not at the things which are seen, ఆ కనిపించినటువంటి కనిపించే విషయాలను మనం చూడకూడదు. But the things which are not seen, కానీ ఆ కనిపించినటువంటి విషయాలను మనం చూస్తాం. That means I got to make a choice. అనగా నేను కూడా తీర్మానం చేసుకోవాలి. The choice is, what am I going to base my faith on? ఐక తీర్మానం ఏంటంటే నేను దేనిపైన విశ్వాసం ఆధారం చేసుకుంటున్నాను? What am I going to believe? నేను దేని నమ్మబోతున్నాను? Am I going to believe what my natural eye sees? నా సహజమైనటువంటి నేత్రాలు చూసేదాన్ని నేను నమ్మలేకపోతున్నాను. Am I going to believe that which is not seen by the natural eye but that which God has said? ఐతే సహజమైన నేత్రాలు కనిపించినటువంటి విషయాలు కాదు కానీ అదృశ్యమైన విషయాలను చూడడం కోసం నేను నమ్మడం ప్రారంభించాను. We will come back here but go to Romans chapter 4 now. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం తెలుసుకుందాం మరొకసారి. Romans chapter 4. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. Look at verse 19. 19వ వచనం చదువుకుందాం. And being not weak in faith, Abraham considered not his own body now dead, which was about 100 years old, neither yet the deadness of Sarah's womb. అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక రమరమే 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు ఉండి అప్పటికి మృతతుల్యమైన శరీరం ఆలోచించలేదు. He says, while we look not at the things which are seen. కనిపించనటువంటి విషయాలను మనం చూడకుండా ఉన్నప్పుడు, what is visible now, ఇప్పుడు కనిపించే దృశ్యమైన విషయాలు ఏంటి, what is a fact now, ఇప్పుడు ఉన్నటువంటి నిజం ఏంటి, Abraham's body was dead to reproduce. అబ్రహాము ఫలాన్ని ఫలించడం కోసం తన శరీరం మృతతుల్యమైనది. Sarah's womb is dead for reproduction. అయితే సారా గర్భం దాల్చడం కూడా గర్భధారణ విషయంలో కూడా మృతతుల్యమైనది. Impossible to have children. కాబట్టి గర్భం దాల్చడం అనేది అసాధ్యమైన విషయం. In spite of that fact, అయితే ఆ సత్యం ఉన్న విషయంలో, and in spite of the fact that nobody ever had anything like this ever happened before, అయితే అలాంటి సందర్భంలో ఎవరు అలాంటి గర్భం దాల్చలేరు అంత ముందు జరిగినటువంటి ఈ పరిస్థితిలో, God comes on the scene and says, Abraham, I have made you Abraham. అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా నిన్ను అబ్రహామునిన్ అబ్రహాముగా చేశానని తెలుస్తున్నారు. While we look not at the things which are seen, అదృశ్యమైన విషయాలను మనం చూడకుండా ఉన్నప్పుడు, that means I make a choice not to focus on that which is evident as a fact to my natural mind. నా సహజమైనటువంటి మనసుకు కనిపించి నిజం అనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలపై దృష్టిని కేంద్రీకరించి నేను చూడనప్పుడు అని మాట అర్థం. Because the more I dwell on it, నేను దాన్ని ఎంతగా నేను ధ్యానిస్తూ ఉంటాను, the more I dwell on the negative, ఇక వ్యతిరేకమైన విషయాలు ఎంతగా ధ్యానిస్తూ ఉంటాను, the more I dwell on lack, నేను ఒక కొరతను ఎంతగా ధ్యానిస్తాను, the more I think about my sickness, నా యొక్క రోగం గురించి ఎంతగా ఆలోచిస్తానో, the more power I infuse into it to take control over my life, నా జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడానికి అంత శక్తిని నేను దానికి అనుగ్రహిస్తున్నాను. But
I need to make a choice. అయితే నేను ఒక తీర్మానం చేసుకోవాలి. Although it's a fact. అది నిజము అయినప్పటికీ కూడా. I begin to speak to my body. నా శరీరంతో మాట్లాడడం నేను ప్రారంభిస్తాను. I begin to declare. నేను బయలుపరుస్తాను. God said. దేవుడు సెలవిచ్చాడు. The word of faith is nigh me. అయితే విశ్వాస వాక్యం నా దగ్గర ఉంది. Even in my heart and in my mouth. నా నోటిలోనూ నా హృదయంలోనూ ఉంది. So whatever God said. దేవుడు ఏదైతే చెప్పాడు. What I believe in my heart. అది నా హృదయంలో నేను నమ్ముతాను. I begin to speak it. నేను దాన్ని మాట్లాడడం ప్రారంభిస్తాను. My body is sick. కబడ నా శరీరం రోగంగా ఉన్నప్పుడు. Instead of telling everybody I'm sick. అందరికి నేను రోగ్రస్తుని చెప్పే బదులుగా. I can start saying what the word says. దేవుని వాక్యం సెలవిస్తున్న చెప్పడం ప్రారంభిస్తాను. I was healed by his stripes. ఆయన పొందిన కారణంతో నేను స్వస్థత పొందున్నాను. How are you? నువ్వు ఎలా ఉన్నావు? I am getting better. నేను మంచిగైపోతున్నాను. You don't have to have a pity party with everyone that comes around to visit with you. అయితే నేను దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా నువ్వు జాలి పొందుకోవాల్సిన అవసరం లేదు. You don't have to show everyone that comes home visiting you all the reports of the doctors and teach them more on the subject of your sickness. నీ దర్శించి నిన్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వైద్యులు చెప్పినటువంటి ప్రతి నివేదికను మీరు చూపించవలసిన అవసరం లేదు. Instead of dwelling on the negative, ఇక వ్యతిరేకమైన విషయాలపై ధ్యానించే బదులుగా, instead of dwelling on the lack, ఇక కొరతను ధ్యానించే బదులుగా, instead of dwelling on not having a job, నాకు ఉద్యోగం లేదన్న విషయాన్ని ఆలోచించే బదులుగా, instead of dwelling on your sickness, నీ అనారోగ్యాన్ని ఆలోచించడం బదులుగా, and trying to think more about it, వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. While we look not at the things which are seen, అదృశ్యమైనటువంటి విషయాలను మనం చూడలేకుంటుంటాం. They are crying for your attention. ఐక వారి మీకు దృష్టి కోసం వారు చూస్తున్న ఆ విషయాలను. You have to make a choice. అంటే మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. I refuse to spend time focusing on that which is seen. కనిపిస్తున్నటువంటి విషయాలపైన దృష్టిని పెట్టడం అనేది నేను తృణీకరిస్తున్నాను. Instead, I'm going to make a choice. అంటే నేను ఒక తీర్మానం చేసుకోబోతున్నాను. I'm going to fill my ears, my head, my mind, my heart, my spirit with the word of God. దేవుని వాక్యంలో నా యొక్క మనసును నా యొక్క చెవులను నా హృదయాన్ని సంపూర్ణంగా కేంద్రీకరిస్తాను. Faith cometh by what? విశ్వాసం దేని ద్వారా కలుగుతుంది? Hearing the what? Hearing the what? Not the report of the doctor. ఇక వైద్యుల యొక్క నివేదిక ద్వారా రాదు అది విశ్వాసము. Not the statement that the banker sent to you. అది బ్యాంకర్స్ పంపించినటువంటి స్టేట్మెంట్ ద్వారా రాదు విశ్వాసము. Not the statement that the credit card company sent to you. అది క్రెడిట్ కార్డ్ కంపెనీ చెప్పినటువంటి ఆ దాని ద్వారా రాదు విశ్వాసము. Not what other people are saying about you. ఇతర ప్రజలు నీ గురించి మాట్లాడుతున్న విషయాన్ని బట్టి విశ్వాసము రాదు. Not what the television is saying about the situation. ఇక పరిస్థితి గురించి టీవీ చెప్తున్న విషయాన్ని బట్టి రాదు విశ్వాసము. Not what the media is saying about it. మీడియా చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి రాదు నీకు. Come and by hearing and hearing one thing and that's the word of God. విశ్వాసం అనేది వినడం వల్ల కలుగుతుంది. ఆ వినడం అనేది విశ్వాసమైనటువంటి వాక్యం అయింది. హల్లెలూయా చెప్పండి. సో హియర్ ఇట్ ఇస్, ద ఛాలెంజ్ ఇస్ దిస్. అయితే ఇక మీకున్నటువంటి సవాల్ ఏమనగా, వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద వాలీ ఎక్స్‌పీరియన్స్, అయితే మీరు ఇక లోయటటువంటి అనుభవగుండా వెళ్తున్నప్పుడు, వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద ఫైర్, మీరు అగ్ని గుండా వెళ్తున్నప్పుడు, యువర్ ఫిజికల్ part of you, అయితే మీక శరీరం మీక శారీరకమైనటువంటి విషయాలు, will not desire the things of God. ఇక దేవుని పరమైన విషయాలు అవి ఆశించని విధంగా ఉంటుంది. When you are sick and in pain, అయితే మీరు రోగముగా ఉండి బాధగా ఉన్నప్పుడు, the last thing you want to do is actually read the Bible and pray. మనం చివరి పని ఏం చేస్తాం అంటే వాక్యం చదవడం చేస్తాం మనం. I mean, you know what I'm talking about, right? నేను చెప్పినది మీకు అర్థమవుతుంది విషయం. Okay. But that's when you have to make up your mind, I'm not going to focus on the feelings that are dominating my body, but I am going to focus on what God said. అయితే ఆ సమయంలో నా శరీరాన్ని అధిగమిస్తున్నటువంటి ఒక భావాలపైన దృష్టిని పెట్టను, కానీ నా గురించి దేవుడు వాక్యం మాట్లాడటువంటి విషయమైన దృష్టిని పెడతానని తీర్మానం చేసుకోవాలి. Go back to 2 Corinthians chapter 4. రెండవ కొరింథీ 4వ అధ్యాయం తెలుసుకుందాం మరొకసారి. I got to close. All right. Well, we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal. అక్షణ మాత్రం ఉండు చులకని శ్రమ కొరకు ఆత్ర అంతకంత ఎక్కువ నిత్యమైన మహిమ seen are temporal. ఏలైనక అదృశ్యమైన విషయంలో అనిత్యములై ఉన్నాయి. That means they're temporary. అందుకే అవి అనిత్యమైన విషయం. That means they're changeable. అనగా అవి మార్చదగిన విషయాలై ఉన్నాయి. That which is not seen అదృశ్యమైన విషయాలు is eternal. అవి నిత్యమైన విషయాలు ఉన్నాయి. That means it cannot be changed. అనగా మార్చబడని విషయాలు. The word of God can never be changed. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మార్చబడదు. It's the same yesterday, today and forevermore. నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ ఉంటుంది. Come on, church, give glory to God. దేవునికి మహిమ చెల్లించండి. His position about you will never change. ఆయన నీ కొరకు కలిగినటువంటి విషయాలు ఎప్పుడు కూడా మార్చబడని విషయం. He said he has redeemed us. ఆయన మనల్ని విడుదల చేశాడు. From the curse of the law. ఇక శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు. From the curse of sickness. రోగమైన శాపం నుంచి విడుదల చేశాడు. From the curse of poverty. దరిద్రమైన శాపం నుంచి విడుదల చేశాడు. From the curse of second death. అయితే రెండవ మరణం నుంచి విడుదల చేశాడు. We are redeemed. మనం విడిపించబడ్డాం. His position on this will never change. ఇక మన స్థితి ఎంత మాత్రం కూడా మార్చబడని స్థితి. If I am going through a streak of poverty. నేను దరిద్రమైనటువంటి ఒక లోయకుండా వెళ్తున్న సందర్భం. If
if I'm going through lack right now, nenu koratana vishayamlo kuda velutunnappudu, I want to move out of lack, nenu koratana nunchi bayataku and move into the blessing and abundance and prosperity of God, devuni yokka aashirvadam devuni yokka samruddhi aashirvadam lo nenu adugu pettali. This prosperity is not in some other nation of the world, aithe lokamlo vere deshamlo ikka samruddhi ledu. This prosperity is not out there, ikka samruddhi bayata vishayamlo ledu. This prosperity is not in that multinational company, ikka samruddhi multinational company lo ledu. This prosperity is in God, ee samruddhi devunilo untundi. And the way you access this prosperity, ee vetagadini angikaristu untuntamu, is by understanding that the word of faith, ik vishwasaitamaina vakyanni artham chesukovadam dwara nu pondukovali. How do you access this? Aithe ninnu dinni pondukovali. This is access by faith, idi vishwasam dwara dinni pondukovalutundi. But the faith, where is this faith? Aithe ka vishwasam ekkada unnadi? It's in your heart, adi nee hrudayamlo unnadi, adi nee notilo kuda undunnadi. So if you want to change your present circumstances, nee prastuta paristhithini marchali anukunnatlayite, you don't have to cry, nuvvu edvavalsina avasaram ledu. You don't have to beg, nuvvu enta matram kuda adagalsina avasaram ledu. You're not a beggar, you're a child of God, nuvvu bhikshavadi kaadu ga, nuvvu devuni biddavai unnavu. God has already destined for us to live in abundance, samruddhiga jeevinchina కోసం దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. How do I change my position? నా స్థితిని నేను ఏ విధంగా మార్చగలుగుతాను? That which is seen, అది కనిపించినటువంటి విషయము. That which is seen, అది కనబడే విషయమై ఉన్నది. That which you're experiencing, అది అనుభవిస్తున్నటువంటి విషయం. The circumstances that surround you, అది నీ చుట్టూనటువంటి పరిస్థితులని కూడా. And the reports that you keep hearing in your ears, అది నీకు చెవులలో వింటున్నటువంటి ఒక వర్తమానంలా. All that is temporary, అవన్నీ కూడా తాత్కాలికమైన విషయాలు. It is changeable, అవి మార్చదగిన విషయాలు. How can it change? ఏ విధంగా మార్చగలరు? Some other force has to be applied on this to change it. ఇవి మార్చబడడానికి వేరే ఒక శక్తి దానిపైన ఇమిడించబడి ఉండాలి. How do you apply that? నేను ఏ విధంగా దాన్ని ఇమిడిస్తాను? What is this force? ఇక ఆధారం ఏమిటి కదా? This is the word of God. ఇది దేవుని వాక్యమైనది. There is nothing more powerful than the word of God. దేవుని వాక్యం కంటే శక్తివంతమైనది ఏదీ కూడా లేదు. The word can change anything. ఇదిగో వాక్యము సమస్తమును కూడా మార్చగలదు. The word is the most powerful thing that man has ever seen. మానవుడు చూసిన దాని అన్నిటికంటే కూడా దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. వాక్యము సృజించదగినది. The word is destructive when it comes to the demonic kingdom. అయితే అపవాదిక రాజ్యం విషయంకి వచ్చినప్పుడు వాక్యము నాశనం చేయగలుగుతుంది. It removes burdens and breaks yokes. అయితే కాడిలను తర్వాత భారములను తొలగించుతుందని వాక్యము. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పండి ఇక్కడ. Now, how do I move out from this place that I am in now? ఇప్పుడు నేను కలుగున్నటువంటి స్థలం నుంచి నేను ఏ విధంగా తొలగించబడతాను? How do I move into my healing? నాకు స్వస్థతలోకి నేను ఏ విధంగా వెళ్తాను? How do I move into my prosperity? నా సమృద్ధిలోకి ఏ విధంగా వెళ్తాను? How do I move into abundance? నేను సమృద్ధిలోకి ఏ విధంగా వెళ్తాను? How do I possess my job? నాకు ఉద్యోగం ఏ విధంగా పొందుకోగలుగుతాను? How do I find my spouse? నాకు భార్యని ఏ విధంగా పొందుకోగలుగుతాను? How do I get whatever you desire? నీకు ఆశించిన విషయాలు ఏ విధంగా పొందుకోగలుగుతావు నీవు? చూడండి, you play a key role in changing your present situation to move into where you want to go. నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకున్నావో ఆ పరిస్థితిలో వెళ్ళడం కోసము ప్రధానమైనటువంటి పాత్ర నీవే వహించు వాడవని ఉన్నావు. That which is seen is changeable. కనిపించే విషయంలో మార్చదగిన వాడు ఉన్నావు. That which is not seen is unchangeable. అదృశ్యమైన విషయాలు మార్చబడని విషయాలు. Remember this. ఇది గుర్తుంచుకోండి విషయం. The spirit world is more powerful than the natural world. ఆత్మ లోకము సహజమైన లోకం కంటే చాలా శక్తివంతమైనది. The word is spirit. వాక్యము ఆత్మ అయి ఉన్నది. So now, when I believe that word of God, ఆ వాక్యమును నేను నమ్మినప్పుడు, I start speaking, ఆ వాక్యాన్ని మాట్లాడడం ప్రారంభించాను. What I'm doing, నేనేం చేస్తున్నా, I'm applying the power of this, of my God, నా దేవుని యొక్క శక్తిని నేను అనుభవించుకుంటున్నాను. On my situation, నా పరిస్థితిని అనుభవిస్తున్నాను. That power that the word is, that the word has, దేవుడు వాక్యం కలిగి ఉన్నటువంటి ఆ శక్తి. Remember something, గుర్తుంచుకొన ఒక విషయం. The word of God is inherent with power. దేవుని వాక్యము శక్తిని సమకూర్చుకొని ఉన్నది. The word does not need any external help. వాక్యము వేరే వాక్యానికి వేరే సహాయం అవసరం లేదు. The word is God and God is word. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యము. The word does not need any more help. కాబట్టి వాక్యం వేరే సహాయం అవసరం లేదు. The word is released, ఆ వాక్యం విడుదల చేయబడినప్పుడు, the word is filled, is power packed, కాబట్టి సంపూర్ణంగా శక్తి చేత నింపబడింది వాక్యము. Anything, సమస్తమును మార్చడానికి శక్తి కలిగి ఉంది. Anything, సమస్తం సృజించడానికి శక్తి కలిగి ఉంది. Anything, సమస్తం నాశనం చేయడానికి శక్తి కలిగి ఉంది. The word does not need any other support, వాక్యముకు వేరే ఆధారం ఏది కూడా అవసరం లేదు. To change my situation, నా పరిస్థితిని మార్చడానికి, I have to believe what God said, దేవుడు సెలవిచ్చింది నేను నమ్మాలి. నా హృదయంలో release the word from my mouth, నా నోటి నుంచి ఆ మాటను విడుదల చేసి నమ్మినప్పుడు, voicing what God said, దేవుడు చెప్పిన మాటను విడుదల చేస్తూ, are you listening to me this evening? సాయంత్రం వింటున్నారా? The word that I release in faith, విశ్వాసంలోనే విడుదల చేస్తున్న ఈ వాక్యము, goes to work in my situation, నా పరిస్థితిలో పనిచేయడానికి వెళుతూ ఉంటుంది. Hallelujah to Jesus.
the word begins to work. ఆ వాక్యము పనిచేయడం ప్రారంభిస్తుంది. And your mind goes berserk. అయితే నా మనసు రకరకాల విధంగా వెళ్తుంది. You cannot understand with this puny brain. అయితే ఈ విషయంతో మీరు అర్థం చేసుకోలేరు మనసు చేత. This operation is not in the natural. ఎందుకంటే సహజమైన స్థితిలో ఇక పని లేనలేదు. This is an operation in the spirit realm. ఆత్మ లోకంలో మీరు పని చేసేటువంటి విధానం. And your mind has never been designed to understand the things of the spirit. ఆత్మ లోకమున్న విషయాలు అర్థం చేసుకోవడం కోసం మన మనసు రూపొందించినది కానే కాదు. So don't even try. కాబట్టి ప్రయత్నం కూడా చేయకండి మీరు. This is a spiritual operation. ఇది ఆత్మ సంబంధమైన నడిపి పాలన. So when I begin to apply this, అయితే దీన్ని అన్వయించుకున్నప్పుడు the word begins to work. ఆ వాక్యము పనిచేయడం ప్రారంభిస్తుంది. Abraham goes around. అయితే చిన్న పరిస్థితులు what you're saying? ఏం చెప్తున్నావు? He doesn't go and say, oh, I tried, I prayed for a long time, I'm fasting, brother, I hope God will give me a child. నేను చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నాను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను బ్రదర్ అని చెప్పనవసరం లేదు. Please call every prayer tower that you can think of, call all the numbers, please pray, I need a kid. దిగ దసరవడ ప్రతి ప్రార్థన టవర్ కి మీరు ఫోన్ చేసి దయచేసి ప్రార్థన చేయండి మీరు చెప్పనవసరం లేదు. Frantic panic prayers produce nothing. అయితే పిరికితనంతో ఉన్నటువంటి భయం కలిగేసేటువంటి ప్రార్థనలు ఎలాంటి విషయం కలిగించవు. God is not your panic, what moves God is your faith. ను భయపడటువంటి విషయం దేవుని కదిలించదు కానీ నీ విశ్వాసం నిన్ను కదిలిస్తుంది. Don't pray panic prayers. కాబట్టి విశ్వాసం లేని ప్రార్థన చేయకండి. We're not supposed to be in fear. అయితే మీరు భయంలో ఉండవలసిన అవసరం లేదు. Fear is the opposite of faith. అవక భయం అనేది విశ్వాసానికి వ్యతిరేకమైనది. So get the word. కాబట్టి వాక్యాన్ని పొందుకోండి. It's not when you're in the problem that you begin to hear the word. అయితే వా సమస్యలో ఉన్నప్పుడు వాక్యం వినడం కాదు అది. See, you heard testimonies. మీరు సాక్ష్యాలు విన్నారు ఇక్కడ. People saying how they listen to the messages or the series on authority and they started using authority. అధికమైనటువంటి ఆ సిరీస్ ని వారు వింటున్నాగా దాన్ని క్రియలు చేస్తున్నప్పుడు ఏ విధంగా ఆశించబడుతున్నారు. And how they've seen the power of God move in their lives. వారి జీవితంలో దేవుని శక్తి ఏ విధంగా కలిగించబడుతుందో చూస్తున్నారు. Others have shared how the word on conscience or the series on the conscience that I've shared has blessed them and they were able to take a stand and God manifested his goodness toward them. మనసక్షణటువంటి ఒక సిరీస్ వారు వింటుండగా వారి పట్ల దేవుడు ఏ విధంగా నిలిచారో ఏ విధంగా వారి పట్ల దేవుడు మంచితనం కనబరిచారో మనం వింటుండగా. Others have shared how they listened to the word on tithing and giving and sowing and they've explained to you or expressed to you how God has blessed them by the listening and the doing of the word. దేవుని వాక్యాన్ని వింటూ దాని క్రియలు చేయడం ద్వారా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో దశమాంకానుకలు సమర్పించడం ద్వారా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో మనం వారిని వింటూ వచ్చాము. Don't neglect hearing the word of God. దేవుని వాక్యం వినడాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. Faith cometh by what? విశ్వాసం ఏ విధంగా కలుగుతుంది? Hang on. Hearing. Everybody say hearing. వినుట వలన అందరూ చెప్పండి. It's present continuous. అది వర్తమానంలో జరుగుతున్న క్రియ. Not having heard. అనగా విన్నాము అని కాదు అక్కడ. Not having heard. అది వినబడిన వాక్యం కాదు. So what you hear, you got to keep hearing. కాబట్టి మీరు ఏది విన్నారో అది మీరు వింటూనే ఉండాలి. Church, listen to me. సంఘం వినండి. A preacher, a pastor is not an entertainer. ఒక ప్రసంగికుడు మీకు కలక్షేపం కలగజేయబడు కాదు. We don't stand here to entertain you. మిమ్మల్ని కలక్షేపం కలగజేయడం కోసం లేము. We stand here to impart the word of faith. దేవుని విశ్వాసమైన వాక్యం ఇవ్వడం కోసం లేము. As you listen to us, the faith will begin to rise in your spirit. మీరు వింటుండగా మీలో ఉన్నటువంటి అవిశ్వాసం తప్పకుండా హెచ్చించబడుతుంది. But it's not enough just to hear once a week. కాబట్టి వారంలో ఒకసారి విన్న మాత్రం సరిపోదు. You listen to the word on a daily basis. ప్రతి రోజు వాక్యం వినవలసిన వారం. Get the tapes, get the CDs, get the DVDs and keep listening to the word and let it impact your heart and be imparted into your being. అట్టే తీసుకొని CD తీసుకొని DVD తీసుకొని ఆ విధంగా వాక్యం వినడం ద్వారా మీ ఆత్మ పురుషుని అది ప్రభావితం చేయాలి. So when you get any negative report, అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినప్పుడు, you don't start panicking and eating on your nails. అయితే మీరు గొల్లం కొరుకుని మీరు భయపడాల్సిన అవసరం లేదు. But you stand on the word of God. మీరు వాక్యం పైన నిలబడాలి. And you say in the midst of your trial, అయితే మీక శ్రమల కాలంలో కూడా, even though I walk through the valley of the shadow of death, nenu maranam ane loya guna velthunappudu kuda nenu enta matram bayapadanu ani cheppalanu, because you are with me, O Lord. Endukanga nu naaku thodam navutava. I can go through the waters but I will never drown. Nenu neeti meeda nadachappudu kuda nenu munukane munukana. I will go through the fire but I will not burn. Nenu agni guna nadachappudu kuda naaku agni chalani kaaladu. Listen to me tonight. Ee ratra chaala jagadu. Just because you're going through the fire doesn't mean God has forgotten you. Aitha kavadi nu agni guna veltha devu nenu marchipadanu enta matram kaadu. Just because you're going through the water doesn't mean that God has forgotten you. Nenu neeti meeda nadachunnanta మరణించ సిద్ధమై ఉన్నాం. Jesus gets up. అది యేసుక్రీస్తు లేచారు అక్కడ.
and he comes to see. అక్కడ వస్తున్నారు. Then he turns around to them. అప్పుడు వారి పట్ల తిరిగి మాట్లాడుతున్నారు. Boys, you tried. I'm happy about that. నేను దాని గురించి నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నారా మీరు? You did a good job. మీరు చాలా మంచి పని చేశారు. I appreciate your little effort that you did try in exercising what I taught you. నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు చేయ విషయంలో మీరు ఎంత మేలు ప్రోత్సహించారు చెప్పారా? ఆ విధంగా చెప్పలేదు. That was not how he treated them. ఆ విధంగా వారు, where is your faith? మీ విశ్వాసం ఎక్కడ అడుగుతున్నారు? Oh Lord, what do you mean, where is your faith, Lord? విశ్వాసం అంటే అర్థం ఏంటి? I mean, we tried to empty this with every bucket we have on the boat. అయితే నీ బకెట్ల ప్రతి బకెట్ చేత నీళ్ళు ఖాళీ చేస్తున్నాం. And you're angry at us that we were agitated because we disturbed your sleep? అయితే మిమ్మల్ని నిద్ర చెడిపినందుకు మాపైన కోపడుతున్నారా మీరు? No, he was not agitated because of that. దాని బట్టి ఆయన విసుగించలేదు. He was disappointed. ఆయన నిరుత్సాహపడ్డాడు. The apostles or the disciples, ఆ శిష్యులను బట్టి ఎందుకు నిరుత్సాహపడ్డాడు? Not exercise authority and control the storm. వారి అధికారం ఉపయోగిస్తూ ఆ యొక్క తుఫాను ఆధీనంలో పెట్టుకోలేక వారు చేయలేకపోతున్నారు. అయితే సంఘంలో మతం బోధించబడింది. For everything you got to pray and beg and plead. ప్రతి దాని కోసం ప్రార్థన చేయాలి, బతిమాలాలని. There is a place to plead. అయితే అడగడం కోసం ఒక స్థలం ఉంది. There is a place for petitioning. అయితే మనం విన్నపించడం కోసం స్థలం ఉంది. There is a place to pray. ప్రార్థన చేయడం కోసం స్థలం ఉంది. There is a place to consecrate. అయితే మనం దృష్టి పెట్టడం కోసం స్థలం ఉంది. There is also a place where you exercise authority. నీ అధికారం వాడడం కోసం కూడా ఒక స్థలం ఉంది. Because he expects us to be sons and daughters of God. ఎందుకంటే దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా మనం పిలవబడతాం. Remember, you're of the God class. చూడండి, మీరు దేవుని స్థాయిలో ఉన్నవారు. You are kings. మీరు రాజులై ఉన్నారు. And you and I need to learn to exercise our authority. మన అధికారాన్ని ఎట్లా వాడుకోవాలి మనం నేర్చుకోవాల్సిన వారం. He has given us the authority. ఆయన మనకు అధికారం ఇచ్చున్నారు. We are to rule and reign in this life, not in heaven. అయితే పరలోకంలో కాదు, ఈ లోకంలోనే మనం పరిపాలించి ఆధిపత్యం వహించాలి. ఇప్పుడే అధికారం వహించాలి. In the millennium we will rule. అయితే మనం అక్కడ అధికారం వహిస్తాం తప్ప. Jesus is not waiting until we get into the millennium. అయితే అక్కడ మిలీనియంలో మనం పరిపాలించాలి. We are to rule and reign now. అయితే ఇప్పుడే మనం పరిపాలించాలి. Somebody shout now. ఇప్పుడు అని చెప్పండి కొంతమంది. Faith is now. విశ్వాసం ప్రస్తుతం ఉన్నది. We exercise now. ఇప్పుడే మనం క్రియ చేయాలి. The word has to work now. వాక్యం విశ్వాసం ఇప్పుడే పని చేయాలి. Don't put it always to the future. ఎప్పుడు కూడా భవిష్యత్తును ఆలోచించకండి. People have a lot of faith about the past and the future but not the present. ఎక్కువ విశ్వాసం కలిగిన వారందరూ కూడా చాలా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కానీ వర్తమానం గురించి కాదు. This lady comes to Jesus and says, ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చి విధంగా మాట్లాడుతుంది. Well, she says, I am the resurrection. నేనే పునరుద్ధరణ చెప్పాడైనా. I know Lord, he will rise, Lazarus will rise on the day of resurrection. ప్రభువా, నాకు తెలుసు లాజరు కూడా లేస్తారు, మీరు కూడా పునరుద్ధరణ చెప్పారు. This lady had faith about God in the past. అయితే గతంలోటువంటి దేవుని విషయం విశ్వాసం కలిగి ఉంది. Faith about the future. భవిష్యత్తు గురించి తన విశ్వాసం కలిగి ఉంది. No. Right now I am the he didn't say I'm going to be the resurrection. నేను తనే పునరుద్ధరణ కాబోతున్నాను. I am the resurrection. అయితే నేనే పునరుద్ధరణ. So you don't have to wait until the end. కాబట్టి నువ్వు అంతం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే. Right now. ఇప్పుడే నువ్వు క్రియలు చేయాలి. Today. ఈ రోజు. Somebody shout today. When are you going to get your miracle? ఎప్పుడు అద్భుతం పొందుకోబోతున్నావు? I said, when is your miracle manifesting? ఎక్కడ నీ అద్భుతం జరుగుతుంది? రేపటి నమన కాదు సంగమా. Today. ఈ రోజు జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది. Every yoke is broken. Every burden is removed. Now in Christ. ప్రతి గాడి ప్రతి భారం కూడా తోసివేయబడుతుంది. ఇప్పుడే జరుగుతుంది అది. You're coming out of your poverty. Now in Jesus. మీ దరిద్రం నుంచి మీరు ఇప్పుడే బయటికి వస్తున్నారు. You're coming out of your lack. Now in Jesus. మీ కొరత నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటికి వస్తున్నారు. The devil has to let go now in Jesus. ప్రతి దయము ఇప్పుడే వెళ్ళిపోవాలి. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పండి సంఘం సమూహం. Abraham went around. అబ్రహాము వెళ్ళాడు. He had no children. తనకు పిల్లలు లేరు. He was old. తను ముసలి వాడై ఉన్నాడు. His wife was old. తన భార్య కూడా ముసలి లేరు. I am Abraham. నేను అబ్రహామును. I am Abraham. నేను అబ్రహామును. He didn't go to meet and have a pity party with everybody. అందరి నుంచి జాలి పొందుకోవడం కోసం వెళ్ళలేదు. He didn't worry about what they would think about him. ఆయన గురించి ఏమనుకుంటారని తెలుసుకోవడం కోసం కాదు. He began to change his present condition by releasing the word of faith through his mouth. తన నోటి ద్వారా విశ్వాసయుతమైనటువంటి వాక్యాన్ని విడుదల చేయడం ద్వారా తను క్రియలు చేయడానికి వెళ్తూ ఉన్నాడు. That which is not seen is eternal. అది అసలు కనిపించినటువంటి విషయాలు నిత్యంలై ఉన్నాయి. It cannot be changed. అది ఎంత మాత్రం మార్చబడదు. That which you're experiencing right now can be changed. మీరు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితి మార్చబడవచ్చును. You have to change it. అయితే నీవు దానిని మార్చాలి. Don't throw the onus on God. అయితే వితలపైన దానికి ఎందుకు నిష్కలి? On you. అది నీపైన ఉన్నది బాధ్యత. Stop begging. అయితే అడగడం ఆపివేయండి. అడగడం ఆపివేయండి. నేను దేవుని బిడ్డను అని నువ్వు బయలుపరచాలి. నేను రక్తం చేత కొనబడ్డాను. I am redeemed. నేను విమోచించబడ్డాను. I am the righteousness of God. నేను దేవుని నీతిని అయి ఉన్నాను. Behold, I've been given power to tread upon serpents and scorpions and over all the power of the enemy and nothing shall by any means
హర్ట్ మీ. ఇదిగో పాపులను తేళ్లను తొక్కటను తొక్కటకుని శత్రు బలవంతుడి పైన నీకు అధికారం అనుగ్రహించను కనుక మీకు ఏదయో ఎంత మాత్రమును హాని చేయదని విడుదల చేశారు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. Nothing shall by any means. ఏదియు ఎంత మాత్రము హాని చేయదు. Right now. ఇప్పుడే. Abraham went around saying, "I'm Abraham." అబ్రహాం చెప్పండి, నేను అబ్రహాము. I want to see your present situation change. నీ పరిస్థితి మార్చబడను చూడాలనుకుంటున్నాను. Come out of your poverty. Come out of your lack. Come out of your sickness. నీ పరిస్థితి నుంచి, నీ కొరత నుంచి, అనారోగ్యం నుంచి బయటికి రావాలనుకుంటున్నావా? Don't say, "God, give me faith." దేవా నాకు విశ్వాసం ఇవ్వండి చెప్పకండి. Faith has already been given. విశ్వాసం నీకు ముందుగానే ఇవ్వబడి ఉన్నది. When the disciples came to Jesus. శిష్యులు యేసుకు దగ్గరికి వచ్చినప్పుడు. Lord, increase our faith. ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించండి అడిగారు. He didn't go say, "All right, I'm giving you. Receive faith." విశ్వాసం ఇస్తున్నాను, దీన్ని పొందుకో అని చెప్పలేదు ఆయన అక్కడ. He said, "Whatever you have." నువ్వు ఏది కలిగి ఉన్నావో. If it's the size of a mustard seed. నీ దగ్గర ఒక ఆవగింజంత విశ్వాసం ఉన్నది. If you say. మీరు చెప్పినట్లయితే. To this mountain. మీ కొండతో చెప్పినట్లయితే. Or to the sycamine tree. లేదా కంబల్ చెట్టు చెప్పినట్లయితే. Go and be planted in the sea, it shall be so. నువ్వు వెళ్ళి సముద్రంలో పడవేమని చెప్పినట్లయితే అది లోబడుతుంది. Hang on. వినండి. How do you receive faith? విశ్వాసాన్ని ఏ విధంగా పొందుకుంటావు? How do you release faith? విశ్వాసాన్ని ఏ విధంగా విడుదల చేస్తావు? By saying. You receive faith by hearing. You release faith by saying. వినడం ద్వారా విశ్వాసాన్ని పొందుకుంటావు, దాన్ని మాట్లాడడం ద్వారా బయలుకి బయటికి బయలుపరుస్తావు. Mark 11:23 he says. మార్కు సువార్త 11 23 లో చెప్తున్నాడు ఆయన. Go there. ఉస్తరించుకుందాం ఒకసారి. We'll close with this. దీంతో ముగించేస్తాం. Mark 11:23. మార్కు సువార్త 11 23. For verily I say unto you, whosoever shall say one unto this mountain, be thou removed and be thou cast into the sea, and shall not doubt in his heart, but shall believe that those things which he saith shall come to pass, he shall have whatsoever he saith. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపగా తను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాం. The word believe has been used only once. అయితే నమ్మడం అనే మాట ఒకసారి వాడబడింది. But the word say has been used at least 3 times. చెప్పినడల మాట మూడు సార్లు కంటే ఎక్కువ వాడబడింది. Begin to speak what the word says. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మాట్లాడండి. Believe it in your heart. మీ హృదయంలో మీరు విశ్వసించండి. Speak it with your mouth. మీ నోటితో దాన్ని పలకండి. Your miracle is in your mouth. మీ విశ్వాసం మీ నోటితోలో ఉన్నది. How many people have stood up to testify how that word on the miracle in your mouth has helped them? అయితే విశ్వాసం నీ నోట్లో ఉందనే విషయాన్ని బట్టి ఎంత మంది నిలబడి సాక్షి. దానిలో ఇంకొక భాగం మీకు ఇస్తున్నాను. మీకు అద్భుతం బయట లేదు. It's not you.